हेलो फ्रेंड्स, वेलकम टू राधाकृष्ण रेसिपी। फ्रेंड्स, ई रोज रेसिपी एवरैना इंट्लो ईजीगा तैयार चेसुकुने चाला चाला सिंपल स्वीट। मन चेतिलो ब्रेड, पालु, नेय्यि, शुगर उन्नायंटे ఇంకేమీ ఆలోచించకుండా ఈ స్వీట్ని చేసుకోవచ్చు। ఈ స్వీటు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది। దీనిలో ఏది ఎక్కువ కాలేదు, అంతే తక్కువ కూడా కాలేదు। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। ఈ స్వీట్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి। ఈ రెసిపీ కోసం నేను ఇలా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను। ఇప్పుడు ఇలా బ్రెడ్ అంచుల్ని కట్ చేసుకోవాలి। ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి। ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి। ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। వీటిని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇంకా నెయ్యి అవసరమైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి। అంతే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి। షుగర్ అంతా కరిగిన తర్వాత ఇలా సన్నగా తీగే పాకం వచ్చేంత వరకు మనం షుగర్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి। బ్రెడ్ పీసెస్ అన్ని పాకంలో మునిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి। ఈ బ్రెడ్ పీసెస్ షుగర్ పాకం అంత పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా షుగర్ పాకం పీల్చుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకోవాలి। బ్రెడ్ పీసెస్ మునిగినంత వరకు పాలు పోసుకుంటే మనకు స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది। ఇలా పాలు పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। బ్రెడ్ పీసెస్ పాలలో సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి। మనం కలుపుతున్నప్పుడే బ్రెడ్ కూడా కొంచెం కొంచెంగా ముక్కలుగా అవుతుంది। ఈ స్వీట్ని 1 వీక్ వరకు ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది। ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి।
స్వీటు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నామంటే మనకు డబుల్ కా మీఠా రెడీ అయినట్లే. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్వీట్ తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత సర్వ్ చేసామంటే ఈ స్వీటు సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని కూల్ చేసుకొని తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఫ్రెండ్స్, అంతే, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఒక్కరికైనా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.